ദേഹമനാംഗത്വേന അഗ്നിപ്രതിഷ്ഠാപനം കരിഷ്യേ. నమస్కారం చేసుకుని అందరూ కూడా ఆలయ మార్గదక్ష ద్వారాది పరమేశ్వర ముద్దిగా పరమేంద్ర ప్రత్యర్థం శుభాభ్యాం శుభేశ్వర ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞే ప్రవర్తమాన యజ్ఞ ప్రమాణ దివ్యమరాధ్యే శేదో రాగులే కాలగ్రామ హరిహర మీ పేరు చెప్పుకోండి. నామధేయ మీ ఆడవారి అస్మిన్ గ్రామే స్థితానాం సర్వేషాం భక్తజనానాం గోత్రాణాం నామధేయానాం ధర్మవత్నీ సమేతానాం సకుటుంబానాం సంభ్రాతృగానాం సబాంధవానాం సపరివారానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి, మమ సమేత విశ్వదుర్గేశ్వరి దేవత అనుగ్రహేణ మమ అస్మాకం సహ కుటుంబానాం యోగ అష్టైశ్వర్య సిద్ధ్యర్థం ధర్మ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం ఇతోపి మహదైశ్వర్య ప్రాప్త్యర్థం మమ రాజద్వారే రాజముఖే సర్వదా సర్వత్ర దిగ్విజయ సిద్ధ్యర్థం సర్వత్ర అకుంఠిత వాగ్వైభవ సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన రత్నకాంచన గోమహిష్య పశుబాహుళ్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ వృత్తి వ్యాపార వ్యవసాయ అనంత కోటి లాభ గోచార ప్రీత్య ఆతిథ్యాది నరగ్రహ దేవతాగ్రహ హరిష సాయు స్థిరాం గ్రహాణం అత్యంత శుభ ఏకాదశ మమ ఇహ జన్మని జన్మాంతరేషు బాల్య యౌవన కౌమార వార్ధకేషు జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థాసు మనోగాంకాయ వ్యాపారై రహసి ప్రకాశే చ జ్ఞానదః అజ్ఞానదశ్చ మయా కృత చిలకా ప్రసాదేన ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం అస్మిన్ గ్రామే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ దేశే క్షామడాంబర మహమ్మారి ప్రవేశ భయ నివారణార్థం శివధర్మ పరాయణానాం నిర్విఘ్న శివార్చన సిద్ధ్యర్థం గావః వత్స రక్షణ అనంతరం అపరేత క్షీర ప్రదానీకరణ సిద్ధ్యర్థం మయా పరిష్యమాణ శారద శరన్నవరాత్ర మహోత్సవ అంగ హోమం కరిష్యే. ఓంకారం సృష్టి సారం విధి విధి లిఖితం
मोक्षदक्षं सुभिक्षं गंगांगं दिव्यलिंगं गजमुखविनुतं सानपूर्णा समक्षं स्वाहा
ಭಕ್ತಿಯ ಜಾವೇಗಾಂತಸ್ಯ ಮೂಢನಾ ಸ್ವಾಹ ಸ್ವಾಹಸ್ತೋರ್ಭಯ ಸ್ವಾಹ ಪೃಥಕ್ ಪೃಥಕೋ ದಿವಾಂಧ ಪ್ರಾಣ ಕೇಚಿತ್ అందరు కూడా మీ దగ్గర కపిత్త ఫలం గలగ పండు ఉంది మీ అందరి దగ్గర కూడా అందరూ కూడా తీసుకోండి దూరంగా ಸ್ವಾಮಿ
కాయ కాయ తీసుకోండి, కాయ తీసుకోండి అందరూ కూడా. అందరూ కూడా విప్పపువ్వు తీసుకోండి, మధుపుష్పం విప్పపువ్వు తీసుకోండి. చక్కగా నీకు ఇచ్చినటువంటి ఆ మాతృలింగ ఫలాన్ని తీసుకోండి. మాతృలింగ ఫలాలు ఉంటాయి, నీకు మాతృలింగ ఫలం ముక్కలు కానీ మాతృలింగ కానీ నాగరంజి కానీ
తీసుకోండి ఈసారి మారేడుకాయ ముక్కలు ఉన్నాయి లేదంటే మారేడుకాయ కూడా ఉన్నాయి తీసుకోండి ఒక్కసారి ప్రత్యక్షం స్వాహ స్వాహ
ఎంతో వైభవపేతముగా చక్కగా ఆశ్వీయ సుఖ పాఠ్య రోజు నేను ప్రారంభించి కలసస్థాపన చేసి ఆ రోజు నుంచి కూడా అమ్మవారికి స్వామివారికి అభిషేకము కుంకుమార్చన కార్యక్రమములు అలంకరణలు ఇంకా ప్రతిరోజు కూడా ఒక్కో రోజు ఒక్క హోమం చేసుకుంటూ భక్తిగా ఎంతో చక్కగా ఈ యొక్క ప్రాంతంలో విశ్వవిజయేశ్వరి అమ్మవారి యొక్క దేవస్థానం నందు శరణవరాత్రులు జరుపుకుంటున్నాం. ముఖ్యముగా ఈరోజు పోలా నక్షత్రం శరణవరాత్రులలో పోలా నక్షత్రము చాలా శక్తివంతమైనటువంటి నక్షత్రము. ఈరోజు అమ్మవారిని సరస్వతి దేవుగా పిలుస్తూ ఉంటారు. మనందరికీ కూడా తెలుసు సరస్వతి పూజ చేస్తూ ఉంటాం మనం. అటువంటి రోజున ఈ రోజున 108 దంపతులతోటి 108 కుండాలతోటి అష్టోత్తర శతకుండాత్మక మహా చెట్టి హోమం జరిపించబడుతోంది. ఇక్కడ త్రిశక్తి స్వరూపిణైనటువంటి విశ్వదుర్గేశ్వరి అమ్మవారి యొక్క దేవాలయంలో శరణవరాత్ర మహోత్సవంలో అందులోనూ పోలా నక్షత్రం రోజున ప్రదోష కాలంలో చక్కటి వేదపండితులతో మరి ఇక్కడ ఈ చెట్టు హోమం జరిపించడం మా అందరి యొక్క సుకృతమని భావించారు. మహాకాళి మహాలక్ష్మి మహాదరస్వతి త్రిశక్తి స్వరూపినటువంటి చెట్టి పరాదేవతని రోజున మనం చెట్టి సప్తశతి శ్లోకాలతోటి
సప్తశతి అంటే సప్త అంటే ఏడు, శత అంటే వంద, 700 శ్లోకాలతోటి అమ్మవారికి చెల్లి హోమం జరిపించడం, ఎన్నో జన్మల యొక్క సుకృతం, ఎన్నో జన్మల యొక్క మనం చేసుకున్నటువంటి పుణ్యం అని చెప్పాలి. మనం ఇక్కడ చెల్లి సప్తశతిలో ముందుగా మహాకాళి అమ్మవారిని ప్రార్థన చేస్తూ, మహాకాళి అమ్మవారికి ప్రార్థన చేస్తూ హోమం జరిపించి, తర్వాత మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఆవిడికి కూడా ఆ హోమాన్ని జరిపించి, తర్వాత సరస్వతి హోమం చేస్తాం. ఈ యొక్క ముగ్గురు దేవతల స్వరూపమే చెండి పరాదేవత అని చెప్పబడుతుంది. అయితే ఈ ముగ్గురు దేవతల యొక్క స్వరూపంతో చెండీ దేవత ఈ రోజున కృష్ణదుర్గేశ్వరి అమ్మవారి యొక్క రూపంలో ఉంది అని చెప్పుకోవాలి. మనం ఏ విధంగా అయితే దేవతలను స్మరిస్తామో, స్మరణ చేస్తామో, ఆ రోజు మనకి ఆ దేవత ఆ రూపంలో మనకి దర్శనమిస్తారు. ఆవిడ ఇంతమంది ఇక్కడ చెట్టు హోమంలో పాల్గొని ఈ చెట్టు హోమాన్ని కార్యక్రమాన్ని మీరందరూ చేస్తుంటే విశ్వదుర్గేశ్వరి అమ్మవారు, మహాకాళి, మహాలక్ష్మి, మహాదశి అమ్మవారు రూపంలో ఉంటుంది వాళ్ళు ఈరోజు ఇక్కడ. ఇటువంటి కార్యక్రమములు శక్తితో కూడుకున్నప్పటికీ కూడా మీరందరూ చాలా అవలీలుగా చేసేస్తున్నారు, ఎంతో చాలా చక్కగా భక్తిగా శ్రద్ధగా చేస్తున్నారు. అందరికీ కూడా శరణరాత్రులు చేసినటువంటి దీక్షా ఫలితము ఈ చెట్టి సప్తశతి హోమం, దీని ద్వారా అక్షయమైనటువంటి ఫలితాన్ని మీకు అమ్మవారు ప్రసాదిస్తుంది. ఒక తపస్సు లాంటిది, ఒక యజ్ఞం లాంటిది. మనం ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఒక చిన్న మీద కొంత చేస్తూ ఉంటాం, కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. అయినప్పటికీ ద్రవ్యాలన్నీ కూడా సమృద్ధిగా తీసుకొచ్చి చక్కటి గుండాలన్నీ కూడా నిర్మాణం చేసుకుని దంపతులందరూ కూడా కూర్చుని ఇంత భక్తిగా వీరు ఈ చెట్టి హోమాన్ని జరిపించారంటే అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. అంతేకాకుండా ఈ 9 రోజులు చేసినటువంటి ఫలితం కూడా మీకు విశేషంగా సిద్ధించేటువంటి అవకాశం మీకు ఈ చెట్టి హోమం ద్వారా మీకు లభిస్తుంది. ఇంకా చెప్పాలంటే ఎన్నో కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా, ఎంత ద్రవ్యం సమర్పించినప్పటికీ కూడా అమ్మవారిని చూడటం దాకా మన వేద పండితులు చక్కగా స్మరణ చేశారు. అమ్మవారి అమ్మవారి శ్లోకాలతో అమ్మవారులు చెవుల ద్వారా విన్నారు. వాటికి ఎటువంటి ఆపదలు ఉన్నప్పటికీ కూడా ఆ శ్లోకాలు వినడం ద్వారా అవన్నీ కూడా మీకు ఎటువంటి రుగ్మతలు ఉన్నా, ఎటువంటి బాధలు ఉన్నా, దుఃఖములు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా కుటుంబవృద్ధి, విద్యాభివృద్ధి, ఐశ్వర్యము, ఆరోగ్యము ఇవన్నీ కూడా సంప్రాప్తి చేయటువంటి దేవత ఎవరంటే దుర్గతులను తొలగించి మనల్ని సక్రమైనటువంటి మార్గంలో మన జీవితానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆపదలు లేకుండా రక్షించేటువంటి దేవత దుర్గామ్మవారు. ఆ దుర్గామ్మవారు ఈ కొత్తగూడెం పెద్దవరంపేట ప్రాంతంలో 17 వార్డులో ఏం చేసి ఉన్నారు. గత సంవత్సరం కూడా మనం అష్టోత్తర సత్యజండి యాగం చేయడం జరిగింది. ఈ సంవత్సరం నా దగ్గరికి శ్రీధర్ గారు వచ్చినప్పుడు ఈ సంవత్సరం కూడా చేస్తాం మనము అని చెప్తే చాలా ఖర్చుతో కూడుకున్నామని, శ్రమతో కూడుకున్నామని అయినప్పటికీ కూడా ఆ మాట కాదనలేక సరే ఎంత కష్టమైనా సరే చేస్తానని చెప్పి గొర్రెడ శ్రీధర్ గారు చెప్పి ఈ రోజున నడుము కట్టుకుని ఈ కార్యక్రమాన్ని సంకల్పించి కాలంలో ఇక్కడ ఇంకా ఎన్నో యజ్ఞాలు, యాగాలు, అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమములు నిరంతరం వల్ల జరిగేటువంటి అవకాశం కూడా మనకి రాబోయే కాలంలో చూస్తూ ఉంటాం మనం. ఇదంతా కూడా
సర్వదనుగ్రహము అమ్మవారి మీ అందరూ ఎందుకున్నటువంటి ప్రేమ వాత్సల్యం. అమ్మవారు ఎక్కడ ఉంటుందంటే తల్లికి అమాయకుడైనటువంటి బిడ్డ మీద మాత్రమే ప్రేమ ఉంటుంది. తెలివిగా ఉన్నాడనుకోండి వీళ్ళు ఏదో విధంగా బతికేస్తాడంటే వీళ్ళు మీద మనం ప్రేమ చూడటం వాళ్ళకి చెప్పట్లేదు అనుకుంటారు. అలాగే అమ్మవారు ఏం చేస్తుందంటే ఎవరైతే బాధల్లో ఉన్నారో కష్టాల్లో ఉన్నారో వారి దగ్గర మాత్రమే ఉంటుంది, వారిని ఆవిడ సంరక్షిస్తూ ఉంటుంది ఆవిడ. అది కేతను మనకి ఇక్కడ జరిగినటువంటి యొక్క చండీ హోమము విశేషానుజమైనటువంటిది. దీని ద్వారా మీ అందరికీ కూడా చక్కగా ఆయురారుగేశ్వర్యాలు ఆ విశ్వదుర్గేశ్వరి అమ్మవారి అందరికీ కలగజేయాలని చెప్పి చండీ హోమం పూర్తయింది. తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని ఆ తర్వాత ఇంకా మనకి 3 రోజులు మిగిలింది. ఇంకా ఆదివారం, సోమవారం, మంగళవారం ఈ 3 రోజులు కూడా అమ్మవారి దేవాలయంలో జరిగేటువంటి కుంకుమ పూజలు, హోమములు ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం పూర్తి చేసినట్లయితే కనుక నవరాత్ర దీక్షను పరిపూర్ణంగా పూర్తి చేసినటువంటి వాళ్ళం అవుతాము. పరిపూర్ణమైనటువంటి స్థలాన్ని మనం పొందేటువంటి అవకాశం మనకు లభిస్తుంది. మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఈ పర్వదినాలలో ఏమి చేయాలో పండితులు చెబుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మంచి కోసం చెబుతూ ఉండేటువంటి కార్యక్రమములు. ఏమి చేయాలనేటువంటి విషయాలు తెలుసుకోవడము, దాన్ని ఆచరించడము, తెలిసిన వదిలిపెట్టేయకుండా మీ విశ్వదుర్గేశ్వరి పేట జనం మాత్రం వదిలిపెట్టాలి అనుకుంటున్నాను. ఏదైనా పట్టుకుంటే మాత్రం దాన్ని వదిలిపెట్టకుండా ఆ కార్యక్రమాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఒకవేళ నిజంగా శ్రద్ధగా చేయాలన్నా కూడా ఆయన ఊరుకొని ఎవరి మీద నిద్రపోవడం. అదేవిధంగా ఇంకా ప్రతి ఏ పర్వదినమైనప్పటికీ కూడా ఇక్కడ అందరి దేవతలు కూడా కొలువే ఉన్నారు. ఆనందేశ్వర స్వామి, సత్యనారాయణ స్వామి, సరస్వతీదేవి, ఆంజనేయ స్వామి, ఈశ్వరుడు, దక్షిణామూర్తి, కాలభైరవుడు అందరూ కొలువే ఉన్నారు. ఇక్కడ అన్ని పర్వదినాలు కూడా మనకి క్షేత్రంలో చేసుకునేటువంటి అవకాశం లభించింది. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా ఆ పర్వదిన అనుగ్రహం కలగాలని చెప్పి సంకల్పించి ఇవాళ ఈ క్షేత్రాన్ని మనం గొప్పగా తీర్చిదిద్దుకున్నాం మన అందరి కోసం. అందువల్ల అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పర్వదినాలలో తప్పనిసరిగా వచ్చి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకోండి. వారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా ఆ కృపకు పాత్రలు అవుతారని తెలియజేస్తూ మనకి నిజంగా ఈరోజు కృప కలిగింది నాది. ఎందుకంటే హోమం ప్రారంభించారు. ఇక్కడ ప్రారంభించిన వెంటనే వరుణదేవుడు కొద్దిగా ఆ నీళ్లు వర్షం రూపంలో మన మీద పడటం జరిగింది. అందరికీ మనసులో అనిపించి ఉంటుంది. ఏమనిపించి ఉంటుందంటే కోపాలు ప్రారంభించాము, పైన ఏమి ఆచారం పద్ధతి లేదు, మనం తడిసిపోతున్నామో లేకపోతే ఎలాగ కూర్చోవడం, హోమాలు ఎలాగ చేయటం అని చెప్పి అనుకుంటారు. అమ్మవారి నిదర్శనాన్ని మీకు తెలియజేయడం కోసం మాత్రమే వర్షం కురిసిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీకు. ఆ సమయంలో ఆ వర్షం రావడం అనేటువంటిది ఏమిటంటే వర్షం వచ్చి మిమ్మల్ని ఒకసారి భయాన్ని గురి చేసినప్పటికీ కూడా, ఆందోళన గురి చేసినప్పటికీ కూడా నేను ఉన్నానని చెప్పి తెలియజేయడం కోసం అని చెప్పి ఆ వర్షం జీవులు పడినప్పటికీ కూడా నేను చూశాను శ్రీధర్ గారు వెంటనే నమస్కారం చేస్తున్నాడు అమ్మవారికి. ఇది వెంటనే వర్షం ఆగిపోవాలి, ఎవరికి ఇబ్బంది కలగకూడదు. ఈ వర్షం వెంటనే అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎలాగ పడుతూ ఆ చినుకులు ఎలాగైతే పడుతున్నాయో అలాగే ఆగిపోయింది. ఒకసారి ఆగినట్టుగా మరలా ఇప్పటి వరకు కూడా ఒక చినుకు కూడా పడలేదు. ఈ కార్యక్రమం అయిపోయింది, మీరందరూ ఎవరికి వెళతారు? తర్వాత మరలా అమ్మవారు ఆ వర్షాన్ని గుర్తిస్తుంది. మరలా అది శాంతి, అది జరుగుతుంది కూడా. అది అమ్మవారి అనుగ్రహం. ఇది మీకు నిదర్శనమే. మనం చేసేటువంటి సంకల్పం మంచిది అన్నప్పుడు నేనున్నాను సుమా అని చెప్పి అమ్మవారు తెలియజేసేటువంటి ఒక నిదర్శనం. మీ అందరికీ తెలియజేయడం కోసమని చెప్పి నేను ఉన్నానని చెప్పి ఆవిడ తెలియజేయడం కోసమని చెప్పి ఆ వర్షాన్ని కురిపించి తర్వాత మరలా మీ మనసులో కలిగినటువంటి ఆందోళనను మరలా ఆవిడే తొలగించేసింది. అంత గొప్పదైనటువంటి శక్తి అమ్మవారికి ఉంది కనుక మనం ఇక్కడ ఈ రోజున
ఈ యొక్క హోమ కార్యక్రమాన్ని అంతా కూడా సుఖీయంగా పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఒక చుక్క నెయ్యమా అగ్నిహోత్రం అందరూ కూడా ఒకసారి నెయ్యమైంది. పూర్ణాహుతి ముహూర్త సుమూర్త కవర్లు అవి ఏమి వేయండి, దయచేసి పేపర్లో కవర్లు అవన్నీ వేయద్దండి. మీ దగ్గర ఏమైనా ద్రవ్యాలు ఉంటే కనుక అవి మాత్రమే వేయండి. పూర్ణాహుతి భవంత శుభవంత. అందరూ కూడా దోసెట పట్టి యజ్ఞేశ్వరుని వేడుకుంటూ చెప్పండి. అందరూ కూడా ఒకసారి దోసెట పట్టి చెప్పండి. అందరూ కూడా అందరూ ఒకసారి నా మాట ఆలకించాలి. దోసెట పట్టి చెప్పండి. అందరూ కూడా ఒకసారి గట్టిగా స్వస్తి శ్రద్ధ మహాలక్ష్మి మహాధన సతి దేవత పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. గృహే ధన గణక వస్తు వాహన పశు బాహుళ్య గో మహిష్యాది రత్నకాంచన ధన ధాన్య సకల ఐశ్వర్య వస్త్రాభరణ ప్రాప్తిరస్తు. సకల ఉద్యోగ వాణిజ్య వ్యాపార వ్యవసాయ బొట్టు యజ్ఞ భస్మం అంటారు, అది తీసుకుని ఎవరికి వారే ముందుగా మగవారు పెట్టుకోండి. అందరూ కూడా ఒక మావిడ మీరు హోమం చేశారు చూసారా, ఆ మావిడకు ఒకసారి అందులో ముంచితే బొట్టు వస్తుంది. ఒకసారి ఒక పక్కన భస్మం ఉంటుంది, ఆ భస్మాన్ని తీసుకోండి. చేసిన ప్రధాన గుణం దగ్గర ఒకసారి విజయవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తుల పాలిట ఇది పెన్నిది. విజయవాడ దుర్గమ్మ సన్నిధి నమ్మిన భక్తుల పాలిట ఇది పెన్నిది. పవిత్రమైన క్షేత్రం పరమేశ్వరి పుణ్యతీర్థం. పవిత్రమైన క్షేత్రం పరమేశ్వరి పుణ్యతీర్థం. ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ. ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ విజయవాడ మాయమ్మ. ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ మా కనక దుర్గమ్మ. ఎంత సల్లనిదమ్మ మా కనక దుర్గమ్మ, ఎంత సక్కనిదమ్మ విజయవాడ మాయమ్మ. వందనాలు వందనాలు తల్లి నీకు మా విజయవాడ కనక దుర్గమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు మా విజయవాడ కనక దుర్గమ్మ నీకు. కోటి కోటి దండాల తల్లి నీకు మా కుండంత పూజలే అమ్మ నీకు. కోటి కోటి దండాల తల్లి నీకు మా కుండంత పూజలే అమ్మ నీకు. బంగారు తల్లి బొమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ. బంగారు తల్లి బొమ్మ దుర్గమ్మ మా బాధలన్నీ తీర్చవమ్మ దుర్గమ్మ. మా సింగారు తల్లి బొమ్మ దుర్గమ్మ మా సిక్కులన్నీ బాపవమ్మ దుర్గమ్మ. సింగారు తల్లి బొమ్మ దుర్గమ్మ మా సిక్కులన్నీ బాపవమ్మ దుర్గమ్మ. తల్లి దుర్గమ్మ కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. కోటి మహిమల తల్లి దుర్గమ్మ కొండ శిఖరాన వెలసింది మాయమ్మ. విజయవాడ నందు దుర్గమ్మ భక్తులండగా నిలిచింది మాయమ్మ. ప్రదక్షిణ చేస్తున్నారు.
గురుగారు చెప్పినట్టుగా 17వ వార్డు మరియు తాడేపల్లిగూడెం విశ్వదుర్గేశ్వరి అమ్మవారి పట్టణ పరిసర ప్రాంతాల నుంచి కూడా హోమం చేస్తున్నారు అంటే అక్కడికి వస్తారండి. పట్టుదల గొర్రెల శ్రీధర్ గారు అమ్మవారి సంకల్పంతో ఏ కార్యక్రమం మొదలుపెట్టినా భక్తులతో ఈ కార్యక్రమం విశ్వదుర్గేశ్వర అమ్మవారు జరిపించుకుంటారు.